వాడు పడుకుండిపోతాడేమో, వాడికి టెస్టులు చేయించాలేమో. ఎందుకంత పీడ ఆలోచన అంటే ఎంత ప్రేమో అంత భయం. శంకరులు ఈ తత్వాన్ని తీస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావు సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వున్న రొంపిలో ఉన్నది భయం ఒక్కటే, ప్రతి దానికి భయమే. పిల్లమెళ్ళలో గొలిసేస్తాడు, నువ్వు అటు ఇటు వెళ్ళిపోకే, తీరా పెళ్లికి వెళ్ళిన తర్వాత అస్తమానం పిల్లవంకే చూసుకుంటుంటాడు. ఎందుకని పిల్లని కూడా చూడడం కాదు, పిల్ల మెడవంకే చూస్తుంటాడు, గొలిసిపోతుందేమో. కొత్త చెప్పులు కొనుక్కుని రైలు ఎక్కినంత ప్రారంభం ఇంకోటి ఉండదు. అందున అప్పర్ బెర్త్ వచ్చింది అనుకోండి, వీడి చెప్పులు కింద పైన పడుకున్నాడు అనుకోండి, వాడికి ఎవరు రాత్రి వచ్చి తొడిగేసుకుంటారో అని. అందులో మిడిల్ బెర్త్ అయినో లోయర్ బెర్త్ అయినో బాగా షుగర్ ఉన్నవాడే అస్తమానం దిగి బాత్రూమ్కి వెళ్ళేవాడు దొరికాడు అనుకోండి, ఈ చెప్పులు వేసుకు వెళ్ళిపోతాడేమో అని భయం. చెప్పుల మీదే అంత ధ్యానం ఉంటే, అంత భయం ఉంటే నిద్ర పట్టకపోతే దేనికి ధైర్యంగా ఆ ఏమవుతుందండి అని ఎవడంటాడండి? పిల్లాడికి ఒంట్లో ఆ ఉంటే ఉంటాడు, ఊడిపోతే ఊడిపోతాడు అంటాడేంటి? ఎవ్వడండవు, భయమే కదా. శంకరాచార్యుల వారు తెచ్చేటటువంటి ప్రతిపాదన వెనక ఉన్న గాంభీర్యాన్ని మీరు గుర్తుపట్టాలి. మీకు సంసారమునందు ఎప్పుడూ కోరేది ఏమిటంటే యోగము క్షేమము, ఈ రెండు. పోని ఇది ఎవరి మీదన్నా పెడతావా? సమర్థుడి మీద, ఈశ్వరుడి మీద పెడతావా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఎప్పుడూ నన్నే స్మరించేవాడెవడో వాడి యోగక్షేమములు నేను చూస్తానన్నాడు. స్మరిస్తావా? అది ఉంటే ఇంకే స్తోత్రం ఎందుకు కదా. కాబట్టి ఇప్పుడు నీకేమిటిందని గుర్తు? భయమే ఉంది. అంగీకరించినా అంగీకరించకపోయినా అది సత్యం, అవునా కాదా అండి? భయమే. కాబట్టి భవభయ ఈశ్వర, ఈ సంసారమునందు భయము ఉన్నది. ఇది ఈ భయము ఏం చేస్తోందంటే నన్ను ఎప్పుడూ ఇతరమైనటువంటి విషయముల మీద దృష్టి నిలపనివ్వదు. ఇప్పుడు ఈ భవ భయ పక్కనేదొచ్చి చేరింది ఖేద. ఈ భవము వలన కలిగినటువంటి భయము వలన బాధ. అది భయం ఎప్పుడూ బాధనే ఇస్తుంది. భయం సుఖాన్ని ఇవ్వదు, భయం సంతోషాన్ని ఇవ్వదు. అలా వెడుతుంటేనండి త్రాచుపాం వెళ్ళినట్టు అనపడింది అనిపించింది, ఎంత సంతోషపడ్డానంటారు అంటాడు ఎవడైనా. అలా ఎవరు త్రాచుపాం అలా వెళ్ళినట్టు అనిపిస్తే ఎంత భయపడ్డానండి అంటాడు కదా. భవ భయ ఉన్న చోట ఖేద ఉంటుంది, కానీ సుఖ ఎలా ఉంటుందండి? ఎందుకు నువ్వు ఈశ్వరుడికి నమస్కరించవలసిన అవసరం వచ్చిందో చెప్తున్నారు శంకరాచార్యులు వారు. ఇది జగద్గురువుల యొక్క గొప్పతనం. భవ భయ ఖేద, దానివల్ల మనసులో ఎప్పుడూ బాధ బాధ బాధ. బాధ అంటే ఏమిటి? మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్ని కొన్ని అనుభవమునకు అందుతాయి. అనుభవం మనకు అందడం అంటే శరీరమునందు తెలుస్తుంది ఆ బాధ. ఓ కురుపు వేసింది అనుకోండి, ఆ కురుపు పెట్టేటటువంటి నొప్పి ఊహించగలరు. అనరాని మాట ఒకటంటే దానివల్ల కలిగేటటువంటి బాధ ఇత పూర్వం పడని వాడికి తెలుస్తుందా? తెలియదు కదా. బాధ అంటే నిరంతరము మిమ్మల్ని అదే విషయాన్ని స్మరింపచేసి ఇంకొక దాన్ని ఆలోచించకుండా నిరుత్సాహంగా చేసేసి మీరు కుందిపోయి మీకు ఏ ఆలోచన రాకుండా మీరు బాహ్యంలో తిన్నది వంట పట్టకుండా మీరు ఉన్నటువంటి సౌఖ్యాన్ని అనుభవించలేకుండా చెయ్యగలిగినటువంటి శక్తివంతమైన మానసిక భావనకు బాధ అని పేరు. ఒక ఉదాహరణకి నేను ఉపన్యాసానికి మెట్లు దిగి వస్తున్నాను అనుకోండి, నన్ను ఎవరో ఒక అనకూడని మాట ఎవరో అన్నారనుకోండి, అంటే నాకు చాలా బాధ కలిగింది. నేను ఇప్పుడు వచ్చి వేదిక మీద కూర్చున్నాను అనుకోండి, ఇదంతా చల్లగా ఉన్నా, సాయిబాబా గారు ఇంకో 10 ఏసీలు పెట్టినా, నాకు లోపల చల్లగా ఉంటుందా? ఉడికిపోతూ ఉంటుంది వేడి. అరే ఎంత మాట అన్నాడరా, ఎంత మాట అన్నాడరా అంటుంటుంది. ఇది ఖేద. ఇప్పుడు బయట చల్లతనం తెలియదు, బాహ్యంలో ఉన్న సుఖాన్ని అనుభవించలేడు. నొప్పి, నొప్పి అంటే కష్టం, బాధ పొందుతూ ఉంటాడు. భయము చేత వచ్చేటటువంటిది బాధ అయితే, బాధ వలన నీకు ఈ సుఖమే తెలియకపోతే నువ్వు ఈశ్వరుడి మీద మనసు ఎలా పెడతావు? నీ మనసు కుందిపోతోంది ఒక పక్క నుంచి, ఇంకా
నువ్వేమి అక్కడికి వెళ్ళి కూర్చుంటావు, నేను చూస్తూ ఉంటాను. సహస్రదీపాలంకార సేవ టికెట్ కొనుక్కుంటారు, ఏదో భార్యాభర్త ముందు కూర్చుంటారు, ఎక్కువ మంది దగ్గర ఉండకూడదంటారు. అంటే ఏదో 8 ఏళ్ల పిల్లకి 3 ఏళ్ల పిల్లాడిని ఇచ్చి అక్కడ దూరంగా నించో పెడతారు. ఈ భార్యాభర్త ఇక్కడ కూర్చుంటారు, ఈశ్వరుడు ఊయలు లూగుతూ ఉంటాడు, వీళ్ళు ఇలాగే చూస్తూ ఉంటారు. ఎందుకని? భవభయ, ఈ పిల్లలు ఇటు తప్పిపోరు కదా అని. ఖేద, వాడు కనపడలేదు అనుకోండి, అక్కడ ఎవరో ఇంకోటి కనపడి పాప ఇక్కడ కన్నా ఇక్కడ కూర్చో బాగా కనపడుతుందని తీసుకెళ్లి కూర్చోబెట్టాడు అనుకోండి, లేకపోతే వాడు చాక్లెట్ పెడుతున్నాడు అనుకోండి, అమ్మో ఇదోడు చాక్లెట్ పెడుతున్నాడు, అందులో ఏం కలిపాడో, పేపర్లో వచ్చిన అనేకం గుర్తొచ్చేస్తాయి. ఎదురుగుండా ఈశ్వరుడు ఉయ్యాలు లూగుతున్నాడు, వేదపఠనం అవుతోంది, సన్నాయి మోగిస్తున్నారు, ఇవేమైనా మీకు వినపడతాయా? మీరు అలాగే ఉంటారు. ఖేద భవ భయ ఖేద, ఇది శంకరుల యొక్క ప్రతిపాదన. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతకన్నా నీకేమైనా ఉందా అంటే మీరు మాట అనొచ్చు నాతోటి. అలా అంటారు ఏమిటండి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చినప్పుడు నేను ఎంత సంతోషించానో తెలుసా? రిసెషన్ వచ్చినప్పుడు ఎప్పుడు తీసేస్తారో అన్న భయం కూడా ఉందా? సుఖం పక్కన దుఃఖం ఉంది. నీకు భద్రత అన్న మాట పక్కనే అభద్రత అన్నది కూడా ఉంది. భద్రత నువ్వంటే అభద్రత కూడా ఉందనే కదా గుర్తు. భయమే, ఎప్పుడు ఏదో అనుమానంతో భయంతోనే ఉంటావు. రైలు ఎక్కి పడుకుంటాడు, 2 మాటలు కీచుకీచుమంది అనుకోండి, ఎన్ని ఆలోచనలు వస్తాయో, ఏంటరే కీచుకీచుమంటోంది, అందరూ పడుకుంటుపోయారు, వీళ్ళందరికీ నిద్ర ఏమిటి, ఏమవుతుందో, ఏంటో డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడితే బాగుంటుందా, ఇన్ని ఆలోచనలు వచ్చేస్తావు. భవ భయ ఖేద నిప్పి, శంకరులు అంటున్నారు చిదే, ఇది కోశై అన్నారు. చిదే అంటే తీసేయి, విసిరేయి, కోశై, వందే అందుకు నమస్కారం చేస్తున్నాను అన్నారు. అంటే ఇప్పుడు ఇన్నింటికీ సమాధానం ఎక్కడుంది? భవ అంటే ప్రారంభం ఉంది కాబట్టి దాన్ని అంతం చేసేయాలి. అంతం చేసేయాలి అంటే ఏమండి మీ ఉద్దేశం ఏమిటి? అంతం చేసేయంటే నేను సన్యాసం తీసుకోవాలన్నా, లేకపోతే నా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోవాలనే? అప్పుడు మళ్ళీ భవ భయమేగా. అప్పుడు మీరు అసలు ఇది ఎలా ఒప్పుకుంటారు, చిది అన్నమాట ఎలా ఒప్పుకుంటారు? కాదు, చిది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండి మీరు అంటుకోనితనంతో ఉండడం. దానికి ఒక్కటే ఉదాహరణ, తామరాకు మీద నీటి బొట్టు. జరిగేది కర్మానుసారంగా జరుగుతూ ఉంటుంది. నా కర్తవ్యం ఏమిటి? ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ ఆయన్ని నమ్మి ఉండడం, ఆయన ఏ ఫలితాన్ని ఇచ్చినా నేను అంగీకరించడానికి సిద్ధపడి ఉండడం, నిన్ను సేవింపక నాపదల్పొడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానము గల్గని, గ్రహగతులు కుందింపని, మేలు వచ్చిన రాణి, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాతపుండు పుట్టింది, ఆయన ఏమి మింగలేకపోయేవారు. వివేకానందుడు అన్నాడు, మీరు రోజు కాళికాదేవితో మాట్లాడతారు కదా, లోపలికెళ్ళి కాళికాదేవిని అమ్మ అమ్మ అన్నం తింటారమ్మా, తినలేకపోతున్నానని ఒక్క మాట అడగకూడదా అన్నారు. అంటే రామకృష్ణ పరమహంస నవ్వి, నేను అలా అడగనయ్యా అంటే ఈయనకు అర్థం కాదని, అప్పటికి అర్థమయ్యే స్థితిలో లేరు వివేకానందుడు. సరే అలాగే అడిగి వస్తానని కాళికాదేవి గుళ్ళోకి వెళ్ళి బయటకు వచ్చారు. అడిగారా అన్నారు వివేకానందుడు. అడిగాను అన్నారు. ఏమంది అమ్మవారు అన్నారు. ఇన్ని నోళ్లతో తింటున్నది నువ్వు కాదా అని అడిగింది అన్నారు. ఇందులో ఉన్న ఆత్మయే అన్నిటి యందు ఉంది, ఇక్కడ తినకపోతే అక్కడ తింటోంది ఆత్మ. కాబట్టి ఇప్పుడు ఇది తినాలనేం కోరిక లేదు, ఇది నేను కాదుగా, ఇందులో ఉన్నది నేను అన్న భావనతో నిలబడిపోయారు. ఇప్పుడు ఆ భావనతో అంటే సత్యమును తెలుసుకుని నిలబడగలిగితే అసత్యమైన వస్తువుకి జరిగేటటువంటి బాధతో నీకు తాదాత్మ్యత లేదు కదండి. ఇప్పుడు లాల్చి ఉంది, దీని ప్రయోజనం ఎంతవరకు? ఇక్కడికి వచ్చి ఉపన్యాసం చెప్పి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను రూమ్లోకి వెళ్ళాక దీన్ని తీసేసి హ్యాంగర్కో దేనికో పెట్టేస్తాను. అలాగే సంసారమునందున్నటువంటి వాడికి భయము ఖేదము ఎప్పటి వరకు? దానితో తాదాత్మ్యత పొంది ఉన్నంతసేపు మాత్రమే. దానితో తాదాత్మ్యత లేదు, తాను సాక్షిగా మాత్రమే ఉన్నాడు, సంసారమునందే ఉన్నాడు కానీ సాక్షి మాత్రంగా ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. సంతోషించడం అంటే అన్నీ ఈశ్వర ప్రసాదంగా అనుభవిస్తాడు. కష్టం వచ్చిందనుకోండి, దాన్ని కూడా ఈశ్వర ప్రసాదంగానే అనుభవిస్తాడు.
ఇది చాలా చమత్కారంగా ఉంటుంది పైకి బాహ్యంలో వినడానికి. కానీ ఆ స్థితిని పొందినటువంటి మహాపురుషులు కదలనటువంటి స్థితిని పొందుతారు. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు, ఒక రైతుకి ఒక్కడే కొడుకు, ఆ రైతు కొడుకు చనిపోయాడు రోజున. ఆ రైతు మర్నాడు పొలానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే భార్య ఏంది నువ్వు అసలు మనిషివేనా అంది. ఏమన్నాడు, కొడుకు చనిపోయాడు నిన్న, ఒక్కసారి ఏడవలేదు, వెళ్ళిపోతున్నావు పొలానికి, నీకు బాధ లేదా అంది. అంటే ఆయన అన్నాడు, నాకు నిన్న రాత్రి కలొచ్చింది, అందులో నీ చక్రవర్తిని, 10 మంది కొడుకులు ఉన్నారు నాకు, 10 మందికి రాజ్యాన్ని పంచి ఇచ్చాను, నేను తెల్లవారుజామున నిద్ర తెలివచ్చి కన్ను విప్పేటప్పటికీ నా రాజ్యం పోయింది, 10 మంది పిల్లలు పోయారు, దానికి ఏడవనా, ఇక్కడ పగటిపూట పోయిన ఒక కొడుక్కి ఏడవనా అని అడిగాడు. కలలోని వైభవాన్ని ఇక్కడి వైభవాన్ని ఒక్కటిగానే చూశాడు ఆయన. అటువంటి జ్ఞానికి ఇంకా ద్వంద్వములేవి, ఇంకా కుందడనేది లేదు. ఆయన సుఖదుఃఖాతీతుడు, కాలమునందు వచ్చేటటువంటి వాటికి ఆయన సాక్షిగా ఉంటాడు, ఎప్పుడూ ఈశ్వరుడితో రమిస్తూ ఉంటాడు. ఆ స్థితి ఎవరు పొందగలరు? ఒక్క మనుష్యప్రాణి పొందగలరు. కాబట్టి భవ భయ ఖేద చిదే వందే, ఈశ్వరా నన్ను ఎటువంటి స్థితికి పైకెత్తమని నేను అడుగుతున్నానో తెలుసా? భవము అంటే పుట్టినది ఆగిపోవాలి, అంటే లోపల పుట్టింది సంసారం అన్నది. ఇదే శంకరాచార్యులు వారు భజగోవిందంలో ఒక అద్భుతమైన ప్రశ్న వేశారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన బాగుండదులే మూఢా అంటే అని సోదరా అన్నారు, తమ్ముడా అని పిలిచి అన్నారు. కాతేకాంత, నా సంసారం నా సంసారం అంటున్నావు కదా, కాతేకాంత నీ భార్య ఎక్కడి నుంచి వచ్చిందో అన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటండి? మా అత్తగారు మామగారు వాళ్ళ అమ్మాయి. ఓహో, మీ అత్తగారికి మామగారికి ఆమె పుట్టడానికి ముందు ఎక్కడుంది? నన్ను అడుగుతారేంటి, మా అత్తగారిని మామగారిని అడగాలి. ఓహో సరే, కస్తే పుత్ర, నీ భార్య అయితే నీ అత్తగారిని మామగారిని అడగాలి, నీ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? బలానా తారీఖును పుట్టారండి, పుట్టక ముందు ఎక్కడ ఉన్నారు నీకు తెలిసి ఉండాలిగా. మరి ఏమో ఆ విషయాలు అవన్నీ నన్ను అడుగుతారేంటండి. కాతేకాంత కస్తే పుత్ర కశ్యత్వం, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఏదో 14/7/1959 పుట్టానండి. ఆహా బానే ఉంది, 14/7/1959 ముందు ఎక్కడున్నావు? మా అమ్మగారి కడుపులో ఉన్నాను. మీ అమ్మగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు? తెలీదు. కాతేకాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర కశ్యత్వం కుతయాయాత తత్వం చింతియా తదీయభ్రాత, ఆలోచించి ఎక్కడి నుంచి వస్తున్నావో ఎక్కడికి వెళుతున్నావో, దీన్నో దాన్ని పట్టుకుంటున్నావు తిరుగుతున్నావు వెళ్ళిపోతున్నావు, ఇలా ఎన్ని వేషాలు కట్టావో, ఏమిటి విర్రి, అసలు నువ్వెవరో ఎప్పుడైనా తెలుసుకున్నావా, ప్రయత్నం చేశావా? ఆ ప్రయత్నం చెయ్యగానే ఇది ఆగుతుంది, భవం ఆగిపోతుంది. అందుకని పుట్టినదై ఆపగలిగినదై ఉంటుంది, ఒడ్డెక్కగలిగినదై ఉంటుంది. ఆ భవ భయ ఖేద చిదే వందే. అందుకని నేను ఎందుకు నమస్కరిస్తున్నానంటే, నాకు పుట్టుక వలన సంసారము వలన కలిగినటువంటి భయము చేత పొందుతున్నటువంటి బాధల నుండి ఉపశమనమును కల్పించు, అంటే జ్ఞానమును కటాక్షించు. ఇది అడగడానికి మనకర్థమవుతున్నవి, ప్రతిరోజు మనం అనుభవిస్తున్నవి, అనుభవించడానికి కారణమైనవి, ఏ పాపకార్యం మనం చేస్తున్నామో, ఎందుకు క్షమార్పణ చెప్పి నమస్కరించాలో చెప్పడానికి శంకరాచార్యులు వారు చేసినటువంటి ప్రయోగం. ఇది ఒకరికి పనికొస్తుందా అందరికీ పనికొస్తుందా? సమస్త ప్రాణికోటి చెయ్యవలసిన ప్రార్థన. నేను చెయ్యనండి, నీ కర్మ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఎక్కక్కర్లేదు అనుకుంటున్నావా వడ్డు, నీ ఇష్టం, హాయిగా దిగది బాగుంటే అలాగే ఉండు, గొడవే ఉంది? లేదు, ఈ జన్మకి ఒక సార్థకత పొందాలనుకుంటున్నావా? షట్పది చదివి తీరవలసిందే ప్రతివాడు. కాబట్టి భవ భయ ఖేద చిదే వందే. దీనికి ఆయన ఎవరిని ఎవరిని ప్రార్థిస్తున్నారు? శ్రీపతి పదారవిందే. ఆయన పాదములు పట్టుకుంటే అలా అవుతుందా అండి? అవుతుంది. ఉపనిషత్తు నిరూపణం చేసింది ఒక చోట, ఎందుకంటే భాగవతం జ్ఞానకాండకి వ్యాఖ్యానం, ఉపనిషత్తు వ్యాఖ్యానం. శ్రీకృష్ణావతార ఘట్టము అని ఒకటి ఉంది, అది చూడ్డానికి చాలా ఏమిటి అలా ఉంటుందా అన్నట్టు ఉంటుంది.
అష్టమగర్భంలో దేవకీ వసుదేవులకు పుట్టేటటువంటి పిల్లవాడు ఖచ్చితంగా కంసుడి మరణానికి కారణమై తీరుతాడు అని నారదుడు చెప్పాడు. పైగా తుష్టయ్యకు భగిని మెచ్చక నిష్ఠుడవై రథము నడిపెదెరుగవు మీదన్ శిష్టయ్యకు ఈతలోదరి అష్టమగర్భంబు నిన్ను హరియించుచువి అని శరీరం అనండి. ఈ పిల్ల ఎనిమిదో కడుపున పుట్టేవాడిని చంపేస్తాడండి. ఇప్పుడు కంసుడు ఏం చేశాడంటే దేవకీ వసుదేవుల్ని కారాగారంలో పెట్టాడు, అందున ఎనిమిదో గర్భం పుడుతోంది. ఇప్పుడు ఆయన చాలా భయపడిపోతూ ఉన్నాడు, ఎందుకని ఎనిమిదో వాడు పుడితే తను చచ్చిపోతాడు. అందుకని కారాగారానికి తలుపులు వేయించేశాడు, తాళాలు వేయించేశాడు, తాళం చెవులు బొడ్డులో పెట్టేసుకున్నాడు, ఎంతమందినో కాపలా పెట్టేశాడు. అసలు తాను పడుకోవట్లేదు, లేవట్లేదు. దేవకీదేవి గర్భం ధరించినప్పటి నుంచి తిరుగుచు కుడుకు కుడుచుచు వాలుచు అరుగుచు కూర్చుండి లేచు అనవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచకంసుడు ఆరనీయులు కన్ను. లేస్తున్నాడు, తిరుగుతున్నాడు, కూర్చుంటున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, కానీ అమ్మో ఎనిమిదో గర్భంలో వచ్చేటటువంటి వాడు పుట్టేస్తున్నాడు పుట్టేస్తున్నాడు అని ఉలిక్కి పడిపోతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ ఎనిమిదో గర్భంలో పుట్టవలసినటువంటి వాడు అమ్మ కడుపులో ఉన్నాడు, అమ్మ కారాగారంలో ఉంది. జ్ఞానఖలునిలోని శారదయువోలే, ఘటములోని దీప కళికవోలే, భ్రాత ఇంట నాక పడియుండే దేవకీ మాత విశ్వగర్భ గర్భుయగుచు అన్నారు పోతన గారు. ఆవిడ ఘటములోని దీప కళికవోలే, కుండలో పెట్టినటువంటి దీపంలా ఉన్నాడైన. జ్ఞానఖలునిలోని శారదయువోలే, దుర్మార్గుడైనటువంటి పండితుడిలో ఉన్నటువంటి శారదా కటాక్షంలా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తనిష్టం వచ్చినట్టు మారుస్తాడు దాన్ని, లేదా దాన్ని ద్రవ్యం కోసమని వినియోగిస్తాడు తప్ప నిర్లోభంగా లోకానికి విచ్చించడు. కాబట్టి జ్ఞానఖలునిలోని శారదయువోలే, ఘటములోని దీప కళికవోలే. కారాగారంలో ఉంది దేవకి, ఎనిమిదో గర్భంలో పుట్టవలసినటువంటి వాడు పుట్టవలసిన సమయం ఆసన్నమైపోయింది. శ్రావణమాసం అష్టమి వచ్చేస్తోంది కదండి, వచ్చే నెలగా ఇంకా బహుళపక్షం నడిచేస్తోంది. శ్రావణమాసం అష్టమి నాడు పుట్టేయాలి, అదో గమ్మత్తు. తాత్వికంగా శ్రావణమాసంలో అష్టమి నాడు అర్ధరాత్రి కరచరణాదులతో కూడిన వాడిగా ఈశ్వరుడు పుడతాడు కృష్ణుడు. అక్కడి నుంచి ఖచ్చితంగా 6 నెలలు లెక్క పెట్టండి. శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, 6 నెలలు దాటేటప్పటికీ మాఘమాసం బహుళపక్ష చతుర్దశి అర్ధరాత్రి వేళ శివలింగంగా కరచరణాదులు లేకుండా ఈశ్వరుడు వెలుస్తాడు. 2 అర్ధరాత్రే, ఒకడు కరచరణాదులతో, ఒకడు కరచరణాదులు లేకుండా. సాకారోపాసన నుంచి నిరాకారోపాసనకి ఎలా ఎక్కాలో చూపిస్తుంది ఆధ్యాత్మికతగాను. అందుకని అర్ధరాత్రి వేళ ఆయన పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు గమ్మత్తు ఏమిటంటే ఈయన ఎంతమందిని కాపలా పెట్టాడో అంతమంది కంసుడితో సహా నిద్రపోయారు. ఇది ఈశ్వరమాయ అంటే. ఆ కాపలా అంటే పెట్టాడు, కానీ ఆయన్ని ఏమార్చగలడండి? ఆయన్ని ఏమార్చలేడు. పైగా అందుకే అన్నమాచార్యుల వారు ముద్దుగారే యశోద ముంగిట ముత్యాము వీడు దిద్దరాని మహిమాల దేవకీసుతుడు అన్నారు. లోకంలో ఎక్కడైనా తల్లిదండ్రులకు పిల్లాడు పుట్టి ఆ పిల్లాడిని ఇంకొకళ్ళకి ఇచ్చేసి ఓ ఆడపిల్లని తెచ్చుకుంటే తల్లిదండ్రులకి తెలుస్తుంది, పిల్లాడికి తెలియదు. పిల్లాడు వాళ్లే తల్లిదండ్రులు అనుకుంటాడు, పెద్దవాడు అయిన తర్వాత ఒరే మేం కాదురా నిన్ను కన్నవాళ్ళమని చెప్పాలి. కానీ భాగవతంలో గమ్మత్తు ఏమిటంటే తాను దేవకీ వసుదేవుల కొడుకుని తప్ప నంద యశోదల కొడుకుని కానన్న విషయం తెలుసున్నవాడు చిన్ని కృష్ణుడు. ఈయన మా కొడుకు కాదన్న విషయం తెలియని వాళ్ళు తల్లిదండ్రులు. ఎంత విచిత్రం! సిద్ధరాణి మహిమాల దేవకీసుతుడు. అందరికీ ప్రాకృత శిశువు పుడతాడు. వాళ్ళకి అలా పుట్టాడా? దేవకీ వసతులు వసుదేవులకు పోని కారాగారంలో ఇన్ని ఏర్పాట్లు చేశాడు, ఏదో పుడుక్కుమని ఎవరికీ తెలియకుండా ఏదో పసిపిల్లాడి రూపంలో పుడదామని పుట్టాడా? అలా పుట్టలేదు. ఒక్క కృష్ణావతారంలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడిగా ఆవిర్భవించాడు కారాగారంలో. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహచ్చు విశాలవచ్చు జారు గదా శంఖ చక్ర పద్మ కౌస్తుభ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతనగారు. శంఖచక్ర గదా పద్మములతో, కౌస్తుభమణితో, వనమాలతో మహానుభావుడు నీలమేఘం పగిది
ఆ కారాగారంలో నిలబడి వాళ్ళకి తెలియని రహస్యం చెప్పాడు. మీరు ఇత పూర్వం పృష్ణి శుతపుడు అన్న పేరుతో నా గురించి తపస్సు చేశారు, మీకేం కావాలని అడిగితే మోక్షం అడగలేదు, నీలాంటి కొడుకు కావాలన్నారు. నాలాంటి కొడుకు నేను తప్పింకోళ్ళీడు, అందుకని నేనే మీ కడుపున పుట్టానప్పుడు నా పేరు పృష్ణి గర్భుడు. ఇంకొకసారి మీరు అదితి కశ్యపులు, నేను వామనమూర్తి. ఈ జన్మలో మీరు దేవకీ వసుదేవులు, నేను కృష్ణుణ్ణి. నన్ను తలుచుకుంటూ నా కథలు చెప్పుకోండి, మీకు మోక్షం వస్తుందన్నాడు. అన్నాడు, తాను ప్రాకృత శిశువు అయిపోయాడు, తల్లిదండ్రులిద్దరికీ మాయే కప్పేశాడు. ఇప్పుడు వసుదేవుడు ఏం చేశాడు కృష్ణావతారంలో? ఆ పిల్లవాడి యొక్క ఆదేశం తండ్రికి అర్థమైంది. ఆ పిల్లవాడిని తీసుకుని తల మీద పెట్టుకున్నాడు. ఎలా పెడతాడండి? తలుపులు వేసేశారుగా, గొలుసులు వేసేశారుగా, తాళాలు వేసేశారుగా, ఎలా పెడతాడు బయటికి? గొలుసులు ఊడిపోయాయి, తాళాలు ఊడిపోయాయి, తలుపులు తెరుచుకున్నాయి. ఇలా అన్నాను అనుకోండి నేను, అబ్బాయి ఇలాగే చెప్తారండి పురాణాలు కదా. ఆయన బయటికి వెళ్ళిపోయాడు, వర్షం పడుతోంది, ఆదిశేషుడు పడగల పట్టాడు. ఇప్పుడు నందవ్రజానికి వెళ్ళాలి. ఆయన యమున దాకా వెళ్ళాడు, యమున మంచి ప్రవాహంతో ఉంది. ఆయనేం అడగలేదు నాకు దారి ఇవ్వమని, ఆయన అలా నించున్నాడు. ఆశౌరికి తెరవసగను ప్రకాశోత్తత తుంగ భంగ కలిత ధరా సాకాశయుగు యమున పూర్వము సీతేశునకు పయోధిత్రోవ ఇచ్చిన భంగిన్ అన్నారు పోతన గారు. ఆనాడు రామచంద్రమూర్తికి సేతువు కట్టడానికి సముద్రం మార్గాన్ని విడిచిపెట్టినట్టుగా పైన కృష్ణుడు ఉండడం వల్ల వసుదేవుడికి యమున త్రోవిచ్చింది. యమున దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళాడు. నందవ్రజంలో యశోదకి ఆడపిల్ల పుట్టింది. నారాయణుడు ఇక్కడ పుట్టితే ఆయనకి తోడ పుట్టినది నారాయణి అక్కడ పుట్టింది. నారాయణుణ్ణి అక్కడ పెట్టాడు. ఆవిడ తెలియదా నాకు ఆడపిల్ల పుట్టిందని? తెలియదు, నిద్రపోయింది. అదేమిటంటే అది ఆయన మాయ. అక్కడ పెట్టాడు, ఆడపిల్లని తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆడపిల్లని తల మీద పెట్టుకున్నాడు. త్రోవిచ్చిందా లేదా యమున? ఇచ్చేసింది. మళ్ళీ అదే మీకు నేను పొద్దున్న మనవి చేసింది, నారాయణ నారాయణీ తత్వం అని. మళ్ళీ త్రోవిచ్చింది, లోపలికి వచ్చాడు. అంతఃపురంలోకి వెళ్ళాడు, కారాగారంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తలుపులు వేసుకుపోయాయి, గొలుసులు పడిపోయాయి, తాళాలు పడిపోయాయి. ఆడపిల్లను అక్కడ పెట్టేశాడు, తాను ఇక్కడ కూర్చున్నాడు. కంసుడు వసుదేవుడి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేశాడు. అన్ని తాళాలు పడిపోయాయి, గొలుసులు పడిపోయాయి, తలుపులు పడిపోయాయి, కానీ సంకెళ్ళు మాత్రం వసుదేవుడికి తగులుకోలేదు. ఎందుకని? స్నానము చేయక రామిని ఆనంద రసాబ్ది మగ్నుండై విప్రులకును ధేనువులను పదివేలను మానసికముగ ధారబోసె మరీచ్చుటకున్. కొడుకు పుట్టాడన్న సంతోషంలో స్నానం కూడా చేయడానికి వీలు లేనివాడు, సంకెళ్ళు వేసి ఉన్నవాడు, మానసికంగా 10,000 గోవుల్ని విప్రులకిచ్చాడు వసుదేవుడు. అటువంటి వాణ్ణి ఇన్ని మూసుకుపోతే మరి సంకెళ్ళు పట్టుకోవద్దండి చేతులకి కాళ్ళకిని? అవి పట్టుకోలేదు. కానీ ఆయన ఏం చేశాడు? పదముల సంఖ్యలు నిడుకొని మదితర చుతురసుతుడు ముందరబోలెన్ కుదురుకొన రీతి దేహము కదిలించుచునూరకుండే గురువర తంబున్. ఆయన తానే తగిలించుకున్నాడు ఆ సంఖ్యళ్ళు, అవి తగులుకోలేదు. తగిలించుకుని భయపడుతున్నవాడిలా నటిస్తూ కూర్చున్నాడు. భయం వేయలేదు, కంసుడు వస్తారు. కానీ దేవకీదేవి మాత్రం భయపడిపోయింది. లేవనే లేచాడు, కంసుడు రానే వచ్చాడు, ఆడపిల్లను లాగేస్తున్నాడు. ఆవిడ ఏమన్నా తీసుకురాపించాడా అన్నది. తన కొడుకు కాదుగా, ఈశ్వరుడు మాయ చేసి ఎవరో ఆడపిల్లని పెట్టాడు. ఆవిడంది, అన్న శమింపు మన్నత గదల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వై మనగదన్న మహాత్ములు పోబుత్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిన్ను శరణంబు వేడదన్ అంది. ఒకటికి 10 మాటలు, అన్నయ్య 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 అంటే విడిచిపెడతాడేమో అని పద్యం కూడా అలాగే పడింది పోతన గారికి. అన్న శమింపుమన్న తగదల్లుడి కాడిది మేనకోడలవు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాతపాడి కాదన్న సుకీర్తి వై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న. అన్నయ్య మేనలుడు కాదన్నయ్య, మేనకోడలు అన్నయ్య, ఆడపిల్లని చంపకూడదన్నయ్య, మగపిల్లాడు కాదన్నయ్య, అన్నయ్య విడిచిపెట్టాయన్నయ్య, నీ చెల్లెళ్ళ అన్నయ్య. బతిమాల్తే ఎలా ఉంటుందో పద్యం అలాగే పడిందండి పోతన గారికి. సహజ కవిత్వం మహానుభావుడికి. ఇన్ని చెప్పినా పిల్లని రెండు కాళ్ళు పట్టి లాగేశాడు, గిరగిరా తిప్పి బండకేసి కొట్టాడు. ఆవిడ పైకి వెళ్ళిపోయింది. తెంపరి వై బరుంబరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం రాళ్ళ మీద వంపి చంపితి విషిరోజు బీరమే
నిన్ను చంపెడి వీరుడు ఒక్క దేశ సంస్కృతి పొందేడు వాడు దుర్మతి అంది ఆవిడ. ఆవిడ నారాయణ ఎంత నారాయణి అంత ఆవిడ పైకి ఎగిరిపోయారు. అప్పుడే 12 నామాలతో కీర్తించారు తల్లిని. సరే, ఇందులో ఉన్నటువంటి తాత్వికత మీరు చూడండి, అది రహస్యం. కృష్ణుడు జన్మించేంత వరకు వసుదేవుడిది భయం. కృష్ణుడు జన్మించిన తరువాత కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్నాడు. అంటే ఒక్కసారి భగవంతుణ్ణి మీరు ఈ లోపలికి తెచ్చి పెట్టుకోగలిగితే ఏమైంది? గొలుసులు ఊడిపోయాయి, తాళం కప్పలు ఊడిపోయాయి, తలుపులు తెరుచుకుపోయాయి. భిజ్యతే హృదయ గ్రంథి, చింజ్యంతే సర్వసంశయా, క్షీయంతే చాస్యకర్మాణి, తస్మిన్ దృష్టే పరావరే. ఒక్కసారి ఈశ్వరుణ్ణి తల మీద పెట్టుకుంటే సంశయములన్నీ నివృత్తి అయిపోతాయి, కర్మలనేటటువంటి గొలుసులు తెగిపోతాయి, సంశయాలనేటటువంటి తాళాలు ఊడిపోతాయి. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? యమున దగ్గరికి వెళ్ళాడు. ఎవరా యమున? సూర్యుడికి కూతురు. ఆయనకు కొడుకు కూతురు. కొడుకు యముడు, కూతురు యమున. యమున ముందుకెడితే వెనక్కి రాదు. యమున కాలము, యముడు కాలమునందులో జీవులను పడగొట్టేటటువంటి వాడు. ఇద్దరు ఆయన బిడ్డలు. కాలస్వరూపమైనటువంటి యమునని ఎవ్వరూ దాటలేరు. కాలాన్ని నేను దాటతాననగలిగిన వాడు లేడు. కానీ వసుదేవుడు దాటాడు. ఎలా దాటాడు? పైన కృష్ణుడు ఉన్నాడు కాబట్టి యమున దాటాడు. కృష్ణుడున్నా దాటాడు, నారాయణి ఉన్నా దాటాడు. భగవంతుణ్ణి తల మీద పెట్టుకున్నవాడు యమున దాటగలడు. అంటే కాలమును దాటగలడు, అంటే సంసారమును దాటగలడు. వచ్చాడు, మిగిలినవన్నీ మూసుకున్నాయి లౌకికంగా, సంఖ్యళ్ళు మాత్రం తగులుకోలేదు. అంటే సంసారం ఆయన్ని ఇంకా పట్టుకోలేదు. ఆయనే సంసారమునందున్నట్టు కనపడ్డాడంటే తనే తగిలించుకున్నాడు. ఇప్పుడు తను తగిలించుకున్నవే తప్ప తనని తగులుకున్నవి కావు. తాను సంసారమునందున్నట్టు ఉంటాడు, కానీ తాను సంసారమునందున్నవాడు కాడు. ఇది తేడా. భగవంతుడి పాదములు ఒక్కసారి తలకి తగిలాయా, ధ్యానమునందు నువ్వు ఈశ్వరుణ్ణి ఇక్కడ పెట్టుకోగలిగావా, దర్శించగలిగావా, నీకు ఉన్న సమస్తమైనటువంటి కర్మ పాశములు తెగిపోతాయి. దానివల్ల ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారేమో సంసారంలో. ఇబ్బంది రావక్కపోవడం సరికదా. అటువంటి మహాత్ముడు ఆ ఇంట్లో పుట్టినందుకు తర్వాత 7 తరాలు కూడా రక్షింపబడతాయి. ప్రహ్లాదుడు పుట్టినందుకు నీ వంశంలో పుట్టేవాళ్ళు ఎంత తప్పు చేసినా నీ చెనకనన్నాడు శ్రీ మహావిష్ణువు. అందుకే ప్రహ్లాదుడి మనవడైనటువంటి బలిచక్రవర్తి అంత అహంకారంతో ప్రవర్తించినా చేయి చాపి దానం పట్టాడు తప్ప బలిచక్రవర్తిని మాత్రం చెనకలేదు. ప్రహ్లాదుడికి ఇచ్చిన మాట. ఒక్కడు ఈశ్వర భక్తుడై ఈ మహాత్ముడై తల మీద ఆయన పాదములను తగుల్చుకోగలిగితే వాడు తరిస్తాడు. వాడి వెనక 7 తరాల్లో వాళ్ళందరూ సుఖంగా ఉంటారు. అందుకే పిల్లనిచ్చే ముందు 7 తరాలు చూడండి అంటారు. ఒక్క భగవద్భక్తుడుంటే ఆ పిల్ల కడుపున పుట్టేవాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. ఆయన వంశంలో పుట్టిన కారణం చేత ఆయన భక్తికి ఈశ్వరుడు వీళ్ళజోలికి కూడా రాడు. నీకింకేం కావాలంతకన్నా భవ భయ ఖేద చిదేవందే. ఈశ్వర పాదములను తల మీద పెట్టుకున్న వసుదేవుడు సంసారము నుండి తరించాడు. ఆయనేం బెంగపెట్టుకోలేదు. బెంగపెట్టుకున్నదల్లా దేవకీదేవే బెంగపెట్టుకుంది అంతే. ఈమె నా కూతురు అనుకుంది. ఎందుచేత మాయ, మాయయే సంసారం. అందుకని ఈశ్వర పాద స్పర్శని కోరుకో, ఈశ్వర పాదములకు నమస్కరించు. లౌకి ఏదో వాచికంగా కాదు, ధ్యానము చేసి ఈశ్వర పాదములను నీ తల మీద పెట్టుకోవడం అనేటటువంటిది నువ్వు అభ్యాసము చెయ్యి. చేస్తే నీవు అభ్యున్నతిని పొందుతావు. అందుకే కలిపురుషుడు యొక్క బాధ మిక్కుటంగా ఉన్నటువంటి కాలమునకే కలియుగం అని పేరు. ఈశ్వరుడి మీద మనసు అస్సలు పెట్టనివ్వడు. ఈశ్వరుడి మీద మనసు పెట్టే ప్రయత్నం చేస్తే వెంటనే ఏదో ఒక ఆకర్షణ చూపించి ఆ మనసుని తొలగొట్టేస్తాడు. కలిపురుషుడి బాధ ఎక్కువ ఉంటుంది కాబట్టే తిరుమల కొండల మీదకు వచ్చి విలిచారు శ్రీమన్నారాయణుడు. నకృతం దైవ సంఘైశ్చ, నకృతం విశ్వకర్మణ, స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఇచ్ఛారూపం విరాజిత అంటుంది వరాహపురాణం ఆయన గురించి. ఇప్పుడు దివ్యమంగళ విగ్రహముండై అవ్యయుండు భక్త వరదుండు వెంకటేశ్వరుడు వేట్క. ఆయన అలా నిలబడడానికి కారణం పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. అమ్మవారిని వక్షస్థలంలో పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఆ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఎప్పుడైనా ఆశీర్వచనం చేసి మీకు ఏదైనా ఇస్తే
ఆయన గురించి చెప్తూ వక్షస్థలే భూత కారుణ్య లక్ష్మీహి అంటారు.